హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాల స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో వచ్చి ఏంటంటే రాగి సంగటి కోడుకోరండి. ఇది ఎలా చేస్తానన్నది మీకు వీడియోలోకి వెళ్దాం. ఇదైతే వారానికి 2-3 సార్లు అని ఇలా చేసుకొని తింటే మనకి మంచి ఎనర్జీ ఫుడ్ అండి. ఈ కోడుకోర అన్నది నేను పారంకోడతో చేశాను. మనకు దొరికితే, మనకి వీలుగా ఉంటే నాటుకోడతో కూడా చేసుకుంటే మంచి హెల్త్ కూడానండి. అయితే రాగి సంగటి చేయడానికి అయితే నేను ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో సరిపోయినంత వాటర్ అయితే తీసుకొని అవి రోలింగ్ బౌల్ చేసుకుంటున్నానండి. ఈ లోపల ముందుగానే నేను ఒక చిన్న గ్లాస్ రైస్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. చూసారు కదండి, మనకు వాటర్ అయితే మరుగుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇందులో వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని మీడియం వంటలో పెట్టుకొని మంచిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతుండగా ఈ లోపల పక్కన నేను కోడికూరను అయితే రెడీ చేసుకుంటున్నానండి. గ్రేవీగా చేసుకుంటేనే రాగి సంగట్లోకి బాగుంటుందండి. గ్రేవీ ఎక్కువ ఉంటేనే మనకి సంగట్లో కలుపుకుంటాకైతే బాగుంటుంది. ఇదైతే నేను పారంకోడతో చేస్తున్నానండి. చూసారు కదండి, చక్కగా మంచిగా టేస్టీగా చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుందండి. ఇది మధ్య మధ్యలో కలుపుతూ అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలండి. ఇవి చూసారు కదండి, మనకు అన్నం అయితే రెడీ అయిపోయింది. చక్కగా మెత్తగా ఉడికిన తర్వాత అయితేనే మనం రాగి సంగటికి అయితే బాగుంటుందండి. చక్కగా గుజ్జులా ముద్దలా అవుతుంది. అదే మెత్తగలు ఉడకకుండా ఉంటే విడిపోయినట్టుగా అయిపోద్ది. అయితే ఇప్పుడు నేను సరిపోయినంత సాల్ట్ని అయితే తీసుకుంటున్నానండి. ఇదైతే పింక్ సాల్ట్. అదే చూసారు కదా, దీనికి సరిపోయినంత మిల్లెట్ పౌడర్ని అయితే రాగి పౌడర్ని కూడా వేసుకుని మెచ్చగా కలుపుకుంటున్నానండి. ఈ పౌడర్ ఎలా చేశానన్నది నాకు ముందు వీడియోలోనే రాగిజావలో చూపించానండి. అలా ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న పౌడర్ అండి. చూసారు కదండి, చక్కగా వేసుకొని బాగా కలిపెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా వండుకుంటే ఆ ఆవిరికి శుభ్రంగా పిండి అన్నది మగ్గిపోద్దండి. మనకి అది రెడీ అయిపోయిందండి రాగి సంగటి. ఈ పక్కన కూర కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, గ్రేవీ అలా ఉంచుకుంటే చాలా బాగుంటుంది. రాగి సంగటిలోకి గ్రేవీ అయితే ఎక్కువగా పడుతుందండి. ఇది పారం కూడతో చక్కగా రుచికరంగా టేస్టీగా చేసుకున్నాను. ఇది కుక్కర్లో కూడా వండుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనకి రాగి సంగటి కోడకూర అన్నది రెడీ అయిపోయింది. ఇలా చేసుకోవడం వల్ల చాలా హెల్త్కి కూడా మంచిదండి. వారానికి ఇలా 2 సార్లైనా చేసి తీసుకోవాలి. అలాగే రోజు రాగిజావ కూడా తాగితే మంచిదండి. ఇప్పుడు నేను ఈ రాగి సంగటి ముందుగానే వేడిగా ఉంటుండగా ఒక బౌల్ వేసి ఉండలకిని చేసుకోవాలండి. నేను దీంతోపాటు దద్దోజనం కూడా పెరిగి తాలింపు వేసుకొని అన్నం కూడా చేశానండి. చూసారు కదా, ఇలా తీసుకున్నప్పుడు కొంచెం చలవ చేయడానికి పెరుగన్నం కూడా తీసుకుంటే మంచిది. చక్కగా సైడ్ డిష్గా ఆనియన్స్ కూడా పెట్టుకొని ఇలా తింటే మనకి చాలా బాగుంటుందండి. చూసారు కదా, వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్టే